ఎందుకైనా మంచిది, తను ఎక్కడుందో ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. భయపడ్డావా? సారీ. అవును, ఏంటి కిటికీ నుండి చూస్తున్నావు? ఏం లేదు, నువ్వేం చేస్తున్నావు అని. సరే, డోర్ ఓపెన్ చేస్తాను, లోపలికి రా. ఏ కార్తీక్, నిజంగా భయపడ్డావా? ఏ, ఐఎమ్ సో సారీ రా. అవును, ఏంటి ఈరోజు ఇంత లేటు? వెళ్ళేప్పుడు త్వరగా వస్తానన్నా? అది ఆఫీస్లో హెవీ వర్క్ ఉండే. కార్తీక్, వన్ సెకండ్. అదేంటి కార్తీక్, రాగానే రూమ్లోకి వచ్చావు, డిన్నర్ చేయవా? లేదు వైషు, నాకు ఆకలిగా లేదు. నువ్వెళ్ళి భోంచేసే. ఏ, మర్చిపోయారా రాత్రి నేను డిన్నర్ చేయనని? ఓ, మర్చిపోయాను. సరే, నాకు చాలా హెడేక్గా ఉంది, నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకు. వైషు, నీకు రాత్రిపూట ఆకలి వేయదా? లేదు, అవ్వదు. దేవుడా, ఎలాగైనా దీన్ని బాధించి నన్ను కాపాడు. ఏంటి కార్తీక్, ఏదో అంటున్నా? నేనా? నేనేమనలేదే, నిద్రొస్తుంది, డిస్టర్బ్ చేయకన్నానంతే. నటిస్తున్నావని తెలుస్తుందిరా నటశేఖరా, నీ నాటకాలు ఎంతవరకు, అది చూద్దాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఫలితం కావాలంటే ప్రమాదం దాటాలి, ఆ సమయంలో దాని శక్తి రెట్టింపు అవుతుంది. ఏంటి కార్తీక్, ఏమైంది? ఏలేదు, నువ్వు కొద్దిగా దూరంగా పడుకో. కార్తీక్, నాకు చాలా భయం వేస్తోంది, నన్ను దగ్గరికి తీసుకోవా? ప్లీజ్, నాకు చాలా తలనొప్పిగా ఉంది, నన్ను పడుకొని. అరే, ఏంటి కార్తీక్, ఏమైంది, ఆ చెమటలేంటి? అది కాదు, వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను, ఏదో టెన్షన్గా ఉన్నావు, బాడీ మొత్తం వేడిగా ఉంది, జ్వరంలా ఉంది, హాస్పిటల్ వెళ్దామా? వద్దు, ఇట్స్ ఓకే, నాకేం కాలేదు. నువ్వు పడుకో, చాలా లేట్ అయింది. లేటా? అంటే ఆల్రెడీ టైం 11 అయింది కదా అని. పడుకో.
జగదేక వీరా, జడ కోసమా? అంతమయ్యేవాడికి ఆరాటం ఎక్కువ. కాటికి కాళ్ళు చాచిన ముసలినంక క్షణకాలంలో మరుక్షణం మెరుగని నువ్వు ఏం చెయ్యాలనుకున్నారా? ప్లీజ్ నిన్ను వదలటం కల్లా. నీ రక్త మాంసాలు నా సొంతం. ఏ శక్తియుక్తులు నా దగ్గర పనిచేయవు. నువ్వు తప్పించుకోవడం అస్సలు జరగదు. ఈరోజు నీ ఎంతం చూస్తాను. అమాయకులను చంపి నీ ఆకలికి ఆహుతి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానను. మనుషులతోనే నాటకాలు ఆడుతావు. అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ఇతనికి నీకు సంబంధం ఏమిటి? చెప్పవే చెప్పు. ఏ నీకు నేను చెప్పాలా? చెప్పకపోతే అయితే చెప్పను. చెప్పవా? చెప్పను. ఎవరో చెప్పు. Eating sugar, no papa. Telling lies, no papa. Open your mouth. నీ ఆటలు నా దగ్గర సాగవు. చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? ఏమి చేయొద్దు? చెప్తాను చెప్తాను. చెప్పు. చెప్తాను. నా పేరు అమురా. నేను ఇక్కడికి రావడం కాదు, వీళ్ళే నా ఇంటికి వచ్చారు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలని ఎన్నో కలలు కన్నాను. కానీ కానీ నా భర్త ఒక మూర్ఖుడు. నా ముందే వేరే ఒక అమ్మాయితో సంబంధం ఉంచుకున్నాడు. ఎలాగైనా సరే నా ఆస్తిని తన సొంతం చేసుకోవాలని నన్ను ఎన్నో రకాలుగా హింసించేవాడు. నాకే తెలియకుండా ఒకరోజు అబార్షన్ అయ్యేలా చేసేశాడు. అది తెలుసుకున్న నేను కుమిలి కుమిలి చచ్చిపోయాను. అలా తాగి వచ్చిన ఒకరోజు
నా భర్తని నేనే చంపి ఇక్కడే ఉరేసుకుని చచ్చిపోయాను. ఇక్కడికి జంటగా వచ్చిన వీళ్ళని చూసి నాలో ఉన్న కోరిక రెట్టింపయింది. కార్తిక్ భార్యని చంపి ఆమె దేహంలోకి నేను వెళ్ళి నా కోరికని నేను తీర్చుకుంటున్నాను. నాకు మగాలంటే మహాకోపం. కానీ పిల్లలు కావాలి. నీకు పిచ్చ, నీ ఆత్మఘోషకు అందని రహస్యం ఒకటి ఉంది తెలుసా? వీడికి సంతాన యోగం లేనే లేదు. ఏంటి, ఏమన్నావు? వీడికి పిల్లలు పుట్టరా? వ్యర్థం ఒరే వ్యర్థ పునాయాల, ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నిన్ను ఆ రోజు చెప్పేదాన్ని కదరా. పోని ఆ అవకాశం నీకిస్తాను, నువ్వు రాచి. పిచ్చి పిచ్చి ఆలోచన చేయటానికి నువ్వు మనిషివి కాదు, ఆత్మవి. అది గుర్తు పెట్టుకో. వాంచ తీర్చలేని ముసలి నక్క, కొట్టడానికి సిగ్గుగలేదు. నిన్ను ఇలా కాదే కార్తీక్, దాని కాళ్ళు పట్టుకో. ఇంత తెలిసిన నీకు నేను బయటకి వస్తే నన్ను ఎవరు ఆపలేరని తెలీదా నీకు? దీని నిలువు నా గోతిలో పాతి పెట్టాలి, పద తీసుకెళ్దాం. కార్తీక్, నువ్వు తక్షణమే ఈ ఇల్లు ఖాళీ చేయటం ఉత్తమం. ఇంకో మాట, ఈ ఇంట్లోకి ఎవరూ రాకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ నీకెప్పుడైనా అవసరం వస్తే నేను నీకు అందుబాటులో ఉండకపోవచ్చు. క్షుద్ర విద్యలో ప్రావీణ్యం సంపాదించిన నా శిష్యుడొకడున్నాడు, అవసరమైతే వాణ్ణి కలు, వస్తా. అలాగే స్వామి.